హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ మిల్కీ బ్యూటీ తమన్నా అభిషేక్ బజాజ్ సాహిల్ వేద్ ప్రధాన తారకంతో మధుర్ బండత్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బబ్లీ బోన్స్ హిందీ భాషలో తెరకెక్కిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రీసెంట్గా రిలీజ్ అయింది ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది మూవీ ప్రమోషన్స్లో కూడా మిల్కీ బ్యూటీ చురుగ్గా పాల్గొంది ఈ సినిమాతో తనకి నేషనల్ అవార్డు రావడం పక్కా అని ఎమ కాన్ఫిడెంట్ గా చెప్పింది మరి ఈ సినిమాలో తమన్నా నేషనల్ లెవెల్ యాక్టింగ్ చేసిందా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాతో సక్సెస్ అందుకుందా తమన్నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కథ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక స్టోరీ విషయానికి వస్తే బాడీ బిల్డింగ్ బౌన్సర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీలో ఉన్న ఫతేపూర్ బేరీ గ్రామం ఈ గ్రామంలో బబ్లీ పాత్రలో నటించిన తమన్నా మగరాయులా తిరుగుతూ ఉంటుంది తండ్రి బబ్లీని అల్లారు ముద్దుగా పెంచడం వల్ల ఇలా తయారవుతుంది పదవ తరగతి కూడా పాస్ అవ్వదు అలాంటి బబ్లీ షెహ్రీ బాబుతో ప్రేమలో పడుతుంది అయితే షెహ్రీ బాబు బబ్లీకి పరీక్ష పెడతాడు బబ్లీని తన సొంత కాలం మీద నిలబడితేనే ప్రేమ అంగీకరిస్తామని అంటాడు దీంతో బబ్లీ తన గ్రామానికి చెందిన కుక్కు సాహిల్ వేద్ ఐ సహాయంతో ఢిల్లీ వెళ్తుంది అక్కడ ఒక పబ్లో బౌన్సర్ గా జాయిన్ అవుతుంది ఈ క్రమంలో లేడీ బౌన్సర్ గా మారిన బబ్లీకి పబ్లో ఎదురైన అనుభవాలు ఏంటి పబ్లో రౌడీలను ఎదా ఎదిరించింది ఎదిరించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది మరోవైపు ప్రేమించిన వ్యక్తి దూరంగా ఉన్నాడన్న బాధ ఉద్యోగం నిలబెట్టుకుంటే ఆ వ్యక్తి దగ్గరవుతాడన్న సంతోషం కానీ ఉద్యోగంలో మగవారితో ఎదురయ్యే సమస్యలు బబ్లీలో తెలియని సంఘర్షణ మొదలవుతుంది చివరికి బబ్లీ తన ప్రేమను గెలుచుకుందా అసలు బబ్లీ బౌన్సర్గానే మారడానికి కారణమేంటి అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులకు వ్యాపారవేత్తలకు రక్షణగా బౌన్సర్లు ఉండడం అనేది సహజమే అయితే మనం రెగ్యులర్గా మగ బౌన్సర్లనే చూస్తూ ఉంటాం అలాంటిది తమన్నాని లేడీ బౌన్సర్గా చూపించాలన్న ఆలోచన దర్శకుడికి రావడం గ్రేట్ అని చెప్పాలి ఈ పాత్రతో ఎమోషన్ని హాస్యాన్ని బాగా పండించాడు దర్శకుడు బౌన్సర్ వృత్తి వెనుక ఎలాంటి కష్టాలు ఉంటాయో అనే పాయింట్ని దర్శకుడు బాగా చూపించాడు మగ బౌన్సర్ క్యారెక్టర్తో కథ రాసుకుని ఉంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ లేడీ బౌన్సర్ క్యారెక్టర్తో కథ రాసుకొని మంచి ప్రయోగమే చేశాడు లేడీ బౌన్సర్ జాబ్ ఉంటే వారి శారీరక మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయో అనే విషయాన్ని దర్శకుడు బాగా చూపించాడు అయితే కథలో పెద్ద దమ్ము లేదు రొటీన్ లవ్ స్టోరీ కావడం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపించదు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బౌన్సర్గా బాగా నటించింది మిగతా నటులు కూడా తమ పాత్ర మేరకు బాగా నటించారు మనకి ఆ నటులు తెలియదు కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా మిల్కీ బ్యూటీ మీదే ఉంటుంది అయినప్పటికీ తమన్నా మనల్ని సినిమా అయ్యే వరకు కూర్చోబెడుతుంది అయితే ఈ పాత్రలో ని చూపించి ఉంటే కథ ఇంకా బాగుండేదేమో అనిపించింది బబ్లీ పేరుకి తగ్గట్టుగానే క్యారెక్టర్ని కూడా బబ్లీగానే డిజైన్ చేశారు సాంకేతిక వర్గం పనితీరుకొస్తే ఈ సినిమాకి హిమ్మంత్ తమీజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశాడు గ్రామీణ అందాలను తన కెమెరా కళ్ళతో అద్భుతంగా చూపించాడు తనిష్క్ బర్జీ కరణ్ మల్హోత్ర అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే పాటలకు అద్భుతమైన మ్యూజిక్ కొట్టారు ఎడిటింగ్ వర్క్ ఆర్ట్ వర్క్ అన్ని కూడా బాగున్నాయి సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి అయితే ఎటువంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటం తమన్నా నటన తప్ప సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏదీ లేదు ఈ సినిమాకు జీనని రేటింగ్ Two out of five. Hi, this is Ankita. Please subscribe GNN YouTube channel. Thank you.